మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరలో మండమెలిగే పండుగ ఘనంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సమ్మక్క పూజా సామగ్రిని శుద్ధి చేశారు పూజారులు. తర్వాత గ్రామంలోని బొడ్రాయి అమ్మవారికి చీర సారతో పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కులు చెల్లించారు. ఊరి మధ్య సొరకాయ బుర్ర, మామిడి తోరలు, కోడిపిల్లను కట్టి గ్రామానికి కీడు జరగకుండా పూజలు చేశారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. మహాజాతర గడియలు దగ్గర పడుతున్నాయి. దానికంటే ముందు వచ్చే బుధవారం ఈరోజు మండమెలిగ పండుగను ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దిరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి ఆలయాలలో కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాయి. ఆలయాలన్నిటి కూడా శుద్ధి చేయటం, అదేవిధంగా పుట్ట నుంచి అంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పుట్ట మట్టిని తీసుకొచ్చి అలంకారం చేయటం, తర్వాత అమ్మవార్లకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయటం అనేది కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఇటు సమ్మక్కకు సంబంధించినటువంటి, అటు సారలమ్మకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు కావచ్చు, కోడలు కావచ్చు, ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వచ్చే బుధవారం నాడే అంటే ఈ నెల 21వ తారీఖు నాడు ఈ మహా జాతర ప్రారంభమవుతుంది. దానికంటే 2 వారాల ముందు నుంచే ఈ పండుగకు సంబంధించినటువంటి విశిష్టత మొదలవుతుందని చెప్పచ్చు. సమ్మక్క సంబంధించినటువంటి దేవాలయం ఇది. ఇక్కడికే సమ్మక్కకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించిన తర్వాత అదేవిధంగా కన్నెపల్లి నుంచి సారలమ్మను కూడా ఇక్కడికి తీసుకొస్తారు, ఇక్కడ ప్రతిష్ఠిస్తారు, ఇక్కడనే ఈ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఇక్కడి నుంచి అమ్మవార్లను గద్దెలపైకి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తిరిగి ఈ గద్దె ఇదే టెంపుల్కు తీసుకొస్తారు. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండడం కావచ్చు, తర్వాత జాగారం, తర్వాత ఈ మొత్తం చాలా నిష్ఠతోటి ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుధవారం అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు మళ్ళీ మహాజాతర ప్రారంభమవుతుంది. సారలమ్మకు సంబంధించి కూడా సమ్మక్క కూడా నెక్స్ట్ డే ఇక్కడ నుంచి చిలకలగట్టుకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి పూజారులు, సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు కూడా భక్తి శ్రద్ధలతోటి గద్దెలపైకి వనం నుంచి తీసుకురావడంతో మొత్తం ఈ జాతరకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టమైనటువంటి మొదలవుతుందని చెప్పచ్చు. దానికి ముందు జరిగేటువంటి ఈ బుధవారం మండమెలిగ పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మక్కకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతమైతే మనం చూడవచ్చు దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంకురార్పణగా మనం ఈ మండమెలిగ పండుగను చూడవచ్చు. డప్పు వాయిద్యాలు కావచ్చు, డోలు వాయిద్యాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయాల వాటన్నిటి మధ్యన కూడా మేడారంలో ఊరేగింపు కావచ్చు, తర్వాత బొడ్రాయికి అభిషేకాలు చేయడం ఇవంతా కూడా చేశారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారమే దీక్షలతోటి మండమెలిగ పండుగ అనేది మొదలవుతుంది. ప్రస్తుతమైతే ఆలయంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆడబిడ్డలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ కోడళ్ళు, సమ్మక్కకు సంబంధించినటువంటి కోడళ్ళు కూడా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. ఇవాళ ఉదయం నుంచి ఏమేమి చేశారు? బొడ్రాయి కడుక్కున్నాం, ద్వార స్తంభాలు ఎత్తుకున్నాం, ఆడ మేము ఇక మా పోషమ్మగా చేసుకున్నాం. ఇవన్నీ చేసినాకనే మేము సమ్మక్క తల్లి నేలుకుంటాం. పుట్టమట్టి తీసుకొస్తారు కదా, పుట్టమట్టి ఇదివరకు ఏమో మీరు దగ్గర నుంచి తెచ్చారు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఓ అటు గుట్ట పోయినాం తల్లి, చాలా దూరం పోయి తెచ్చుకున్నాం. వాళ్ళు దొక్కని చోటుకు పోయి తెచ్చుకున్నాం. స్నానం చేసి పోయి ఒక పొద్దులుండి తెచ్చాలి. ఇప్పటి వారికి మళ్ళా సమ్మక్క తల్లి వచ్చేసి ఎక్కువ ఏమి తినాలి. ఏమేమి ఇప్పుడు ఏమేమి ముగ్గులు పెడుతున్నారు, ఏమేమి చేస్తారు? ఇక మేమేం చేస్తాం అంటే మేము చేసేదే కదే, ఏట పిల్లని కొత్తాం. ఏటనంటే ఇక అమ్మకి ఇక మీకు చెప్పొద్దు కానీ ఇక ఎదురేటని ఇక మేము కొత్తాం. ఏమేమి చేస్తారంటే అలంకారం ఇలా ముగ్గులు పెట్టడం కావచ్చు, ఏమేమి చేస్తుంటారు? ఇవాళ అన్నంటే మాపడకే చేస్తాము అన్ని. ఇప్పుడు ఏం చేయ ముగ్గు వేసిపోకటే మేము. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మవారు ఎవరు? సార్లమ్మ, కన్నెపల్లి నుంచి వచ్చి ఈడుంటుంది. పుట్టమట్టిని కూడా ఎక్కడి నుంచో అంటే గతంలో అయితే మేడారం పరిసర ప్రాంతం నుంచి తీసుకొచ్చారు, కానీ మహాజాతర లక్షలాది మంది భక్తులు ముందుగా వస్తున్నారు. అమ్మవారికి సంబంధించిన తొక్కి జరుగుతుంది కాబట్టి అవన్నీ లేకుండా దూర ప్రాంతం ఎట్లుంటుంది అమ్మా సమ్మక్క పండుగ అనగానే మీ ఇంటి ఆడబిడ్డ, మీ ఇంటికి మీరు కోడళ్ళు, మీరు అంతా వస్తారు కదా, ఏమేమి చేస్తారు? చాలా సంతోషం అండి. మాకు పండుగ వస్తుందంటే మంచి అన్ని శుభ్రం చేసుకొని అమ్మవారిని గుడి అలంకరించి పసుపు కుంకుమ పూలు అన్ని విధాలు కూడా అన్ని దేవుని ఎట్లా అలంకరించాలా ఆ విధంగా చేసి తిరుగు వారం వరకు మాకు పూజలే పూజలు. తిరుగు వారం వరకు ఇట్లా పూజలు జరుగుతూనే ఉంటాయి. అంటే మీ దీక్షలు ఎట్లా ఉంటాయి, ఇవాళ ఏమేమి చేస్తుంటారు, ఉదయం నుంచి ఎట్లా ఉంటుంది? పసుపు కుంకుమ గుడిని అలంకరించి అన్ని పసుపు కుంకుమ ఇట్లా అన్ని శుభ్రం చేసుకొని అమ్మవారికి సమర్పిస్తాం.
ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇట్లా మీకు సంబంధించి దాంట్లో? ఊరంతా మా వాళ్ళే, ఊరంతా పూజార్ల బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు అందరం కలిసి ఈ పని చేసుకుంటాం. ఇక దాదాపు ఇవాళ నుంచి పెద్ద జాతరకు ఇక స్టార్ట్ అవుతున్నట్టుగా నేను స్టార్ట్ అయిందంటేనండి. మీ ఇంటి ఆడబిడ్డే, మా అందరికి దేవుళ్ళు, మొత్తం కోట్ల మంది వచ్చి మొక్తారు, ఎట్లా అనిపిస్తుంది అండి మీ ఇంటి ఆడబిడ్డ? సంతోషంగా ఉండదండి. ప్రతి ఒక్కరు అధికారులు కూడా అన్ని బందోబస్తు, సీతక్క గాని, రేవంత్ రెడ్డి అన్న అందరు కూడా చాలా సహకరించారు. ఇప్పుడు ఇంకా డెవలప్ కావాలని అందరు కూడా అన్ని బందోబస్తు చేస్తున్నారు మేడారంలో. ఎట్లా అనిపిస్తుంది అంటే మీ ఇంటి సంవత్సరం ఆడబిడ్డే మా అందరికి దైవాలుగా మారాయి ఇంతమందికి, ఆ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటున్నారు, తర్వాత ఇక్కడ పుట్టమట్టి తీసుకురావడం కావచ్చు, లేకపోతే ఇక్కడ బాసింగాలకు సంబంధించినటువంటి కట్టడం కావచ్చు, ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా, ఎట్లా? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా దగ్గర నుంచి అన్ని పూజలు కానీ అన్ని చాలా మంది ఇక్కడెక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు తల్లిని దర్శించుకోవడానికి. చాలా హ్యాపీగా ఉంది. మీ తర్వాత వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారా ఎట్లా? మా తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా మేము నేర్పిస్తాం. ఇక్కడ ఇక మేము అలంకరిస్తాము, మా పెద్దవాళ్ళు పూజార్లు వచ్చి మిగతా వరకు కంప్లీట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ మండమల్లి పండుగకి సంబంధించి ఉదయం నుంచి ఎట్లా ఉంది, ఈసారి ఎట్లా అనిపిస్తుంది? నాకు ఇంతవరకు ఆకలి లేదు, అమ్మ సంతోషమే అవుతుంది, ఇక ఏం లేదు, ఇంత మంచి నీళ్ళు కూడా ఇంతవరకు తాగలే. ఆయన ఎట్లుంటాడో నేను అట్లనే ఉంటా, మళ్ళీ పొద్దు పోయేదనక మళ్ళీ అమ్మ గద్దెకు పోయి వచ్చేదాకా అంతే. మళ్ళీ వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఎట్లుంటది ఆ రోజు, ఏమేం చేస్తారు ముందు రోజు, ఏం చేస్తారు? ఇంకా ముందు రోజు కూడా ఇట్లనే చేస్తాం, ఇట్లా చేసినాకనే మళ్ళీ అట్లనే ఎప్పటికీ మళ్ళీ ఉండే తీరుగానే ఒక పొద్దు అంతే. మళ్ళీ అమ్మ వచ్చేదానిక మళ్ళీ ఒక పొద్దులే, బుధారం బుధారం ఉంటానే ఉంటాం. తిరుగు జాతర ఇట్లే ఉంటుంది? తిరుగు జాతర మళ్ళీ చెట్టెళ్ళకి వెళ్ళేదాకా ఇట్లనే ఉంటాయి. మీరు ఈ మండమెలుగు పండుగలో పాల్గొన్నారు కదా, ఉదయం నుంచి మీకు ఏమేమి చేశారు, ఏమేమి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఈ రోజు అంతా ఏం చేయాలని చెప్పిందా? తల్లిని గడగాలి, అక్కడ గడిగిన తర్వాత తనకి పసుపు కుంకుమ సమర్పించుకోవాలి, తర్వాత పీట ముగ్గు వేయాలి, ముగ్గేసిన తర్వాత ఇట్లా అలంకరించుకోవాలి. ఎట్లా అనిపిస్తుంది? అంతకుముందు జాతరలు అప్పుడు కూడా విని ఉంటారు మీ అక్క ఎట్లా చేస్తుంది, ఏంటిది మీ వాళ్ళు ఎట్లా చేస్తారని, కానీ ఈసారి మీరే వచ్చి పాల్గొంటున్నారు విన్నప్పటికి, ఇప్పుడు చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా భావిస్తున్నాం, ఉపవాసమే ఉంటాం కదా అమ్మవారికి చేసుకోవడం అంటే, మా బావే తీసుకొస్తాడు దేవుని. మొత్తం అంటే మీ ఫ్యామిలీస్ అంతా కూడా ఈ మండమెలుగు పండుగ కావచ్చు, లేదా అంతకుముందు ఈ మహాజాతర కావచ్చు, తిరుగువారంకి సంబంధించిన దాంట్లో పార్టిసిపేషన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఒకరి నుంచి ఒకరికి ఆచార వ్యవహారాలను మీ తర్వాతర తరాలకు అందించడం కావచ్చు, ఎట్లా ఉంటుంది? అయితే ఈ యొక్క జాతర కూడా మా తాత ముత్తాతల నుండి మాకు సంక్రమించినటువంటి ఈ యొక్క వారసత్వంగా మేము ఈ యొక్క జాతర అనేటువంటి జాతర కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ ఉంటాం. ఇది మా తాత ముత్తాలు మాకు సంక్రమించినటువంటి వారసత్వం. ఎట్లా ఉండేది ఈ జాతరలో మీరు పాల్గొనవచ్చు, పూజా కార్యక్రమాల్లో చేయడం కావచ్చు, ఈరోజు మండమెలుగు పూజకు సంబంధించి రేపటి వరకు జరిగే కార్యక్రమం ఎట్లా ఉండేది, మహాజాతర జరిగే సమయంలో ఎలాంటి నిష్ఠలు కావచ్చు, ఎట్లాంటి నియమాలు మీరు పాటిస్తుంటారు? మేము అదే ఈ యొక్క మహాజాతర 4 వారాలలో ఉంటుందని చెప్పాము. ఈ యొక్క 4 వారాలు మేమందరం కూడా అతి పవిత్రంగా ఉంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాలు అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క జాతరకు కోట్లాది భక్తులు ఈ యొక్క వాళ్లకు ఈ యొక్క సమ్మక్క సారలమ్మకు దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. మరి అంతటి భక్తులు వచ్చేసేటువంటి ఆ యొక్క జాతరకు మేమే ఆ యొక్క సమ్మక్క సారక్క ఆకు వారధులుగా మేము ఉండి ఒక దేవతను తీసుకొస్తూ ఉంటున్నామంటే ఆ యొక్క భక్తుల యొక్క నమ్మకానికి మేమందరం ఎప్పుడు ధన్యులము. మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి సాంప్రదాయబద్ధంగా గిరిజనుల ఆరాధ్య దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మకు జాతరకు సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలను అయితే కంటిన్యూగా అవుతున్నాయి, మహాజాతర కోసం సన్నద్ధమవుతుంది. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.